గణపతి కుంభవామహే కవిం కవీన ఉపమస్రవస్రవం జ్యేష్ట బ్రహ్మణస్పద బ్రహ్మణ బ్రహ్మణస్పదాను శృణూతి ప్రణోదేవి సరస్వతి వాజీవిర్వాజనివతి నామవతో గణేశాయ నమ సరస్వచ్చే నమ శ్రీ గురువ్యో నమ హరి ఓం పత్రితో పూజ దానిలో ఉన్న పరమార్థం ఇరవై ఒక్క పత్రులతో మనం వినాయక చవితికి చేసేస్తున్నాం కదా పూజ మరి ఆ పత్రుల విషయం ఏమిటో ఎప్పుడన్నా తెలుసుకున్నారా ఆ పత్రి అంటే భక్తి లేని పూజ పత్రికి చేయుటూ అని ఒక ఆర్యోక్తి కూడా ఉంది అందువల్ల మనం భక్తితో ఆ పత్రం వేసేటప్పుడు ఆ పత్రం ఏం కలిగిస్తుంది అనేది ఒక్క చిన్న విషయం మనకి బుర్రలో ఉంటే మనకు తెలియకుండానే వినాయకుడికి వినాయకుడు చేసే ఉపకారానికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాంజలి ఘటిస్తూనే ఉంటాం అందువలన సౌనకాది మహర్షులకి సూత మహర్షి చెప్పినటువంటి ఈ యొక్క పత్రుల గురించి ఒక్కసారి ఒక్కొక్క ముక్కలోనే చెప్తాను ఎక్కువ మీకు టైం తీసుకోను కొంచెం జాగ్రత్తగా వినండి దూర్వాయుగ్మం ప్రధానము అంటే ఏమిటి గరిక గరికతో మనం చేస్తూ ఉంటాం కదా పూజ వినాయకుడికి అందువల్ల గరికతో పూజిస్తే చాలా ప్రీతి చెందుతాడు వినాయకుడు ఏం దొరకలేదండి పోన్లేండి నాలుగు గరిక తీసుకోండి గరిక తీసుకొని ఓంగణపతే నమ ఓం గణపతే నమః ఓం గౌరీ వినాయకాయ నమ ఓం ఓం సుముఖాయ నమ అలా చేయండి చాలు లేదండి మాకు ఇరవై ఒక్కరకాలు దొరికాయి మేము అలాగే పూజేస్తాం అనుకున్నారా సరే అయితే ఓకే రండి ఏక విసంతి పత్రాన్ని పూజయామి అంటారు మాచీ పత్రం పూజయామి నేత్రవ్యాధులన్నీ కూడా పోతాయండి బిల్వపత్రం పూజయామి ఈ షుగర్ వ్యాధికి రెండు ఆకులు నవ నవలితే బిల్వపత్రం షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుందట దూర్మ యజ్ఞం పూజయామి మూత్ర సంబంధిత వ్యాధులు ఈ యొక్క పచ్చడి చేసుకుని తిన్నా సరే ఈ గరికని పో తగ్గుతాయట ఆ తర్వాత దత్తూరపత్వం అంటే ఉమ్మెత్త ఆకులు మానసిక వై మానసికంగా కొంచెం మంచిగా ఉండరు కదా పాపం అలాంటి వాళ్ళకి ఉమ్మెత్త ఆకులతోటి వైద్యం చేయిస్తే తప్పనిసరిగా వారు సరి అవుతారట ఆ తర్వాత బదరీ పత్రం రేగాకు రేగు ఆకు రేగకాయలు తింటాం కదా మూడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో పిల్లలకి ఏమన్నా చిన్న చిన్న రుగ్మతలు వస్తే కనుక అన్ని రకాల వ్యాధులు కూడా రేగు ఆకులు రెండు ఆకులు తీసి రసం తీసి వాళ్ళకి ఇచ్చినట్లయితే తేనెలో కలిపి తగ్గుతుందట ఆ తర్వాత ఉత్తరేణ ఆకు దంత వ్యాధులన్నీ పోతాయి ఉత్తరేణ పత్రం పూజయామి తులసి పత్రం పూజ ఓన్లీ వినాయక చవితి రోజున మాత్రమే తులసి ఆకుని స్వామి దగ్గరకు తీసుకెళ్ళాలి ముట్టి రోజుల్లో కూడా సుమా గుర్తుపెట్టుకోండి తులసి మాత వినాయకుడికి అస్సలు కుదరదు కానీ వినాయక చవితి రోజున ఓకే తులసి ఆకులను చూడండి ఐదు మిరియాల గింజలు ఐదు ధనియాల గింజలు వేసి చక్కగా చిత కొట్టేసి ఇక్కడ నవలండి మొత్తం కపం అంతా హరించిపోతుంది ఆ తర్వాత చూతపత్రం అంటే మావిడాకు ఆకు మామిడాకులు మనందరికీ తెలుసు చూతయత్రం చూతపత్రం పూజయామి ఆ తర్వాత నూరి పెరుగుతో కలిపితే విరోచనాలు లాంటివి కూడా తగ్గిపోతాయి మావిడాకులు లేతవి నూరుతాయి ఆ తర్వాత కరవీరపత్రం పూజయామి పాలు కరివేరు ఆకులకి పాలు వస్తాయి ఆ ఆకులకి పాలు లేకుండా చక్కగా గుడ్డతో తుడిచేసి అప్పుడు పూజ చేయాలండి ఆ ఆకుల పాలు కూడా మన గమన పుక్కు వస్తుంది అందుకని జాగ్రత్త తర్వాత తడిబుట్ట అది అవి అది అవే ఆకులు తడిబట్లో పెట్టేసి బాగా జ్వరం ఎక్కువగా ఉంటే కనుక నుదురు మీద కట్టేస్తే జ్వర తీవ్రత తగ్గుతుంది చూడండి వినాయకుడికి మనం ఇచ్చే పత్రాలన్నీ కూడా ఔషధీలే విష్ణుకాంతర పత్రం పూజ విష్ణుకాంత మనకు పుష్పాలు దొరుకుతాయి కదా అది అనమాట అదేవిధంగా ఇది కొంచెం తామర లాంటిది అవిశాఖతో కలిపేసి అవిశాఖ అనమాట దీన్ని కొంచెం నూరేసి తామర లాంటి వాటి మీద పెడితే అది పోతుందట తర్వాత ధాడిమీ పత్రం పూజామే ధాన్యమాకులు ధాన్యమ్మాకులు దంచి కొంచెం నీరు నీళ్ళలో ఉడకబెట్టేసి ఆ తర్వాత చక్కెరతో మనం సేవిస్తే ఉబ్బసం ఆయాసం వస్తుంటుంది కదా అవి తగ్గిపోతాయట దేవదారు పుత్రం పూజయామి దేవదారు పత్రం ఆకులు నూనెలో కాచి తలకి నూనె రాసుకుంటే కనుక మెదడు కళ్ళ వ్యాధులు అవన్నీ కూడా చల్లబడతాయట తర్వాత మరువక పత్రం మరువం అనేది వస్తూ ఉంటుంది కదా మనకి మన మాలల్లో వేసుకుంటాం అదనమాట నీళ్ళలో వేసి స్నానం చేసుకుంటే కొంతమంది దగ్గర చెమట కంపు వస్తూ ఉంటుంది అవన్నీ పోతాయట వారి పత్రం అంటే వావిల్లి అంటారు ఇది ఆయుర్వేదంలో దొరుకుతూ ఉంటుంది ఇది ఏమిటంటే కనుక మనకి వావిలి ఒళ్ళు నొప్పులు తలకాయ నొప్పి ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక కొంచెం ఆ ఆకులు కట్టుకుంటే తగ్గు మనకి తగ్గుతుందట జాజీ పత్రం జాజాకులు తెలుసు కదా జాజి పూలు కడుతూ ఉంటాం మనం చక్కగా పూలమాలలు పెట్టుకుంటూ ఉంటాం జాజీ పత్రంతో వెన్నతో జాజాకులు నూరి చక్కగా పళ్ళు తోముకుంటే నోట్లోంచి కొంతమందికి వాసన వస్తూ ఉంటుంది అవన్నీ పోతాయట పత్రం పూజ అనేది అరణ్యాల్లో దొరుకుతుంది దీర్ఘకాలిక వ్యాధులకి పనికొస్తుంది మనకి అది అంత గమ్మన దొరకదు సమీపత్రం పూజ అనే జమ్మాకులు మనందరికీ తెలుసు కదా ఆఖరికి మనకి ఏమంటే విజయదశమి రోజున ఒకరికొకరు పుచ్చిపుచ్చుకుంటాం బాగా అన్ని విధాల స్నేహాలు ఆ తర్వాత ధనం కూడా వృద్ధి కావాలని అశ్వద్ధపత్రం పూజయామి రావాకులు రావాకులు చక్కగా రావి పుల్లల్ని ఎండలో పెట్టి నేతితో చక్కగా కాల్చి చేసి మనం తీసుకుంటే శ్వాస వ్యాధులన్నీ పోతాయండి రావి చెట్లు అంత పవిత్రత ఉంది అర్జున పత్రం అంటే ఏమిటి మద్ది బెరడు మర్జున పత్రం పూజయామి అంటే మద్ది చెట్టు బెరడు అనమాట మద్ మద్ది చెట్టు ఆకులు అనమాట మద్ది బెరడు ఏమైనా కురుపులకి రాసినట్లయితే నూరి గంధం కింద అవి తగ్గిపోతాయి ఆర్కపత్రం అంటే అంటే జిల్లేడాకులు పసుపు పాలు కలిసి మనము చక్కగా జిల్లేడు జిల్లేడుని కూడా జాగ్రత్తగా ఎండబెట్టినటువంటి పత్రాలు దాంట్లో వేసి కలుపుకొని రాసుకుంటే ముఖం కూడా శరీర ఛాయ్ పెరుగుతుంది అంటూ ఉంటారు తులసి పత్రం ఇది లాస్ట్ అండ్ లీస్టు తులసి పత్రం వినాయక చవితి రోజున మాత్రమే మనం పూజ చేస్తాం ఇలా ఇరవై యొక్క పత్రాలతో సర్వపత్రాలతో సర్వాంగములు కూడా పూజ చేశాను వినాయక తండ్రి మమ్మల్ని ఆశీర్వదించు అని మనం తప్పనిసరిగా పా మనం పాటలు పాడవచ్చు హారతి ఇవ్వచ్చు తర్వాత రకరకాలైనటువంటి నైవేద్యాలు పెట్టొచ్చు ఈ యొక్క ఏమైతే పత్రాలతో పూజ చేస్తున్నామో దాని అర్థం అంతరార్థం పరమార్థం మనందరికీ సర్వ ఆరోగ్యం చేకూరుతుంది శ్రీమాత్రేనం ఓం శ్రీమత్రేని మహాష్ట్రబిలీష్మైన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి తర్వాత ఏంటంటే ముఖ్యంగా జాతకాలు కానీ ఏమైనా దోషాలున్నా లేకపోతే రాహు దోషాలు కేతు దోషాలు నాగదోషాలు కుంభ వివాహాలు కదలి వివాహాలు ఇలాంటివి ఏమన్నా చేయించాలన్నా నన్ను సంప్రదించవచ్చు తర్వాత ఏదైనా సి సెక్షన్కి అంటే ఏమిటి మనకి సిజేరియన్కి ముహూర్తాలు పెట్టాలన్నా పిల్లలకి పేర్లు పెట్టాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు తప్పనిసరిగా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ జాతకాలకి ఈ నెంబరు వాట్సాప్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి వాట్సాప్ చేయండి మీ యొక్క నేము ఆ తర్వాత చూస్తేనేమో మీ ప్రాబ్లము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నాలుగు పెడితే సరిపోతుంది నేనే స్వయంగా మాట్లాడతాను తర్వాత వివాహాది శుభకార్యాల నిమిత్తం మీ ఇంట్లో ఎవరైనా పెళ్లి కాని పిల్లలు ఉంటే కనుక తప్పనిసరిగా నేను చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే కనుక నేను ఒక పని చేస్తున్నాను అదేమిటంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పదహారేళ్ళగా రన్ చేస్తున్నాను పదిహేను ఏళ్ళు పోతాయి పదహారో సంవత్సరాన్ని అడుగు పెట్టేశాము అందుకని వివాహాది శుభకార్యాలకి మీ ఇంట్లో పిల్లలు కానీ మీ ఎవరైనా తెలిసిన వాళ్ళైనా బంధుమిత్రులైనా హిందువులు అయితే చాలు అన్ని వర్ణాలు వాళ్ళకి కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సంబంధాలు చూపిస్తుంది పదహారేళ్ళగా అందుకని నన్ను సంప్ర మమ్మల్ని కింద నెంబర్లో మీరు సంప్రదించండి శ్రీమార్తలే